హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ డైలీ తెలంగాణ కోవిడ్ అప్డేట్, అదేవిధంగా దేశవ్యాప్త కోవిడ్ అప్డేట్ రెండు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లోని. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. తెలంగాణలో 207 కేసులు, తెలంగాణలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందారన్నమాట. వీరితో కలిపి ఇప్పటి వరకు మహమ్మారి బారిన 3946 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో 38 కేసులు, కరీంనగర్ జిల్లాలో 22 కేసులు, రంగారెడ్డిలో 17 కేసులు, ఖమ్మంలో 15 కేసులు, మంచిర్యాలలో 13, వరంగల్ అర్బన్లో 12, సూర్యాపేట, మేడ్చల్, మలకాజిగిరి జిల్లాల్లో 9 చొప్పున కేసులు నిన్న నమోదయ్యాయన్నమాట. మొత్తం బాధితుల సంఖ్య 670139 చేరింది. రాష్ట్రంలో కోవిడ్తో చికిత్స పొందుతున్న వారు ప్రజెంట్ 3984 మంది ఉండగా 184 మంది నిన్న కోలుకున్నారన్నమాట. శనివారం ఇక్కడ 42108 మందికి వ్యాక్సిన్ నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో చూసారు కదా, ఇది తెలంగాణ కోవిడ్ అప్డేటు. ఈ వీడియోని లైక్ చేయండి, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.